ఎవరు ఏమి అన్నా నిన్ను నువ్వు పిల్ల అనుకుంటేనే పిల్లవి, లేకపోతే పులివి. ఆడపిల్లల మీద ఎన్ని ఎన్ని ఇష్యూస్, వాటిని కీళ్ళ నుండి పికిలించాలి సార్. వాటి సమాధుల పైన నృత్యం చేయాలి. నీకు తెలిసిన సమస్యే కనుక నీ ముందు పెడితే నువ్వు ఆలోచించట్లేదు, ఇంతే కదరా భయ్ అంటున్నావు. నీకు తెలియని సమస్య వస్తేనే ఆలోచిస్తున్నావు. సొల్యూషన్స్ కనుక్కోమంటుంది. ఒకవేళ సొల్యూషన్ కనుక్కోలేకపోతే మనకి ఎలాగో చివరిలో ఆన్సర్ షీట్ ఇస్తుంది సార్. మళ్ళీ నా పోయెట్రీస్ అంటే సొసైటీకి ఎలా రీచ్ అవుతాయి కానీ ఇదే అంటే వాటిని చూస్తే వాళ్ళు చేంజ్ అవుతారని అనుకుంటాను. ఎందుకంటే అంటే ఒక స్త్రీకి ఎంత జరుగుతుందంటే ఈ టైమ్స్లలో ఒక ఆడపిల్లల మీద ఎన్ని ఎన్ని ఇష్యూసో, వాటిని కీళ్ళ నుండి పికిలించాలి సార్. వాటి సమాధుల పైన నృత్యం చేయాలి. అలాంటివి జరగాలి సార్. నేను మామూలుగా ఆడపిల్ల విషయంలో రాసిన ఒక కవిత ఏంటంటే, నిన్ను ఆడ పిల్ల అంటారు కొందరు, ఆడ పిల్ల అంటారు కొందరు, నిన్ను లేడి పిల్ల అంటారు కొందరు, నిన్ను పిల్ల అని మాత్రమే అంటారు. ఎవరు ఏమి అన్నా నిన్ను నువ్వు పిల్ల అనుకుంటేనే పిల్లవి, లేకపోతే పులివి. అంతే, ఇది పోయిట్రీ యాక్చువల్గా. సో నిన్ను అంటున్నారు కాబట్టి నువ్వు కూడా అనుకుంటున్నావు కాబట్టి నిన్న నీకేం తెలియదు, అవును నిజంగా నాకు తెలియదేమో, ఏ నీ బతికితే ఓహో నా బతికి ఇంతేనా, ఏ అసలు వేస్ట్ అబ్బా మీరు రూరల్ ఏరియాస్ అంటే మీకు ఎందుకు అయ్యాస్ వస్తుంది, రాదా రాదని నీకేమీ చేత కాదని అందరూ అంటుంటే నువ్వు నమ్మినప్పుడే అది నిజమవుతుంది, వాడు అన్నప్పుడు కాదు. కాబట్టి వాడు అనడంలో తప్పు లేదు, నువ్వు వినడంలోనూ విని నమ్మడంలోనూ నమ్మింది నిజం అనుకోవడంలో ఉంటుంది. దీన్ని తిరగాయి. అందుకని నేనేమంటానంటే, నీ మీద విసరబడిన రాళ్ళన్నీ ఎస్ అవి రాళ్లే, వాడితే అవి నీకు పునాది రాళ్ళు. ఎలా వాడేవాడు పాయింట్ పోలే అదిరిపోలే. నెక్స్ట్ సార్, మళ్ళీ నీలాంటి వాళ్ళను నేను చాలామంది చూశాను. మా తాతయ్య ఊకే అలా అంటారు, అలా అంటారు సార్. దట్ వాజ్ డిస్కరేజ్ టు మీ. ఆ డిస్కరేజ్ నుండి ఇప్పుడు నేను ఎంకరేజ్ అయ్యి ఇక్కడ ఉన్నాను సార్. 7 వర్డ్ సక్సెస్ కోసం ఎంత హ్యాంగర్ ఆకలితోటి వెయిట్ చేస్తున్నా సార్. అవును ఖచ్చితంగా. అంటే మీ తాతగారు ఏదన్నా ఏంటి, మీ మీ ఎంకరేజ్ చేయటది అన్నావు కదా. ఐ వాజ్ డిస్కరేజ్ మీ అంటే డిస్కరేజ్ నుండి ఇప్పుడు నేను. అవును అంటే యాక్చువల్గా డిస్కరేజ్ చేయబడితేనే ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇప్పుడు అగ్గిపుల్ల తీసుకో, పోనీ కాగడా తీసుకో, దాన్ని వెలిగించిన తర్వాత ఇలాగా వంచితే ఏమవుతుంది, నిప్పు ఇలా కిందకి వెళ్ళిపోదు, మడి పైకి వస్తుంది. మరి నిన్ను తొక్కిన కాళ్ళ నుంచే నువ్వు అందెలా రవళిని చూస్తావు. కాబట్టి ఖచ్చితంగా అసలు నీకు రాసిన వచ్చిన మనం ఎవరిని తిడితేనే కదా మనకి ఏదో పౌరుషం వస్తుంది. 2 ఏళ్ళు ఎంత 4 ఆమె ఎలా చూసింది అసలు, ఇదే ప్రశ్న 2 ఏళ్ళు దీన్ని మళ్ళీ అడుగుతాడేంటినా ఓకే అడిగేళ్ళ 3 ఏళ్ళు ఎంత 9 9 9 4 × 4 ఎంత 16 525 × 525 / 620 ఎంత ఇప్పుడు నువ్వు ఆలోచించావు, ఇప్పుడు నువ్వు ఆలోచించావు. నీకు తెలిసిన సమస్యే కనుక నీ ముందు పెడితే నువ్వు ఆలోచించట్లేదు, ఇంతే కదరా భయ్ అంటున్నావు. నీకు తెలియని సమస్య వస్తేనే ఆలోచిస్తున్నావు. అందుకే నా దృష్టిలో లైఫ్ అంటే ఒక మ్యాథమెటిక్స్ టీచర్, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ముందు పెడుతుంది, సొల్యూషన్స్ కనుక్కోమంటుంది. ఒకవేళ సొల్యూషన్ కనుక్కోలేకపోతే మనకి ఎలాగో చివరిలో ఆన్సర్ షీట్ ఇస్తుంది. అందుకని లైఫ్ అనేది అలాగే ఉండాలబ్బా మజ, అంతే కదా. నాకు మాకు తెలిసి మా కెమెరా అదే టీం కావచ్చు, మా క్రియేటివ్ టీం కావచ్చు, వాళ్ళని ఈ ప్రోగ్రామ్ అయిపోయింది అడగండి, ఇన్నేళ్ల లైఫ్లో మీరు బాగా ఎంజాయ్ చేసిన ఆనందభరితమైన ఆత్మసంతృప్తి కలిగిన ఏదైనా ఒక ప్రోగ్రామ్ చెప్పండి, ఇవాళ మనం చేస్తే ఇంటర్వ్యూ దీన్ని అడగండి కావాలండి. దీని మించి నేను కూడా పొరగించి మామూలుగా మేము మామూలుగా ఇంటర్వ్యూ రాస్తాం అంట, ఒక యాంకరు ఆ లిఫ్ట్ ఎక్కేసుకుని యాంకర్ ఏదో అడుగుతూ ఉంటుంది, అదే కొత్త ప్రశ్నగా మేము స్వీకరించి ఆమె మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అడగాలంటే ఇలా చూసుకుంటుంది. మీరు పేపర్ చూడట్లేదు, మనసు లోతుల్లోంచి అడుగుతున్నారు, అనుభవాల్లోంచి అడుగుతున్నారు. ఇంకా మనకి టైం లిమిట్ ఉంది కాబట్టి కానీ లేకపోతే నాకు తెలుసు, అందుకని నేను మీ ఊరే వస్తాను అని కారణం అది యాక్చువల్గా. అక్కడ అన్లిమిటెడ్ టైం, నాకులే టైం లేదు మీకు టైం లేదు,
అందుకనమాట. అసలు నెక్స్ట్ క్వశ్చన్.